హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సోనియా నిఖిల్ గిల్లి కజ్జాలు అండ్ బ్రెయిన్ గేమ్లు. ముఖ్యంగా నిఖిల్ సోనియాకి భయపడుతున్నాడేమో అనిపిస్తుంది. సోనియాకి ఆపోజిట్గా వెళ్ళటానికి ముఖ్యంగా చాలా ఆలోచిస్తున్నాడు, జంకుతున్నాడు. దానికోసమే సోనియాతో డీల్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకు ఇలా మాట అంటున్నావు మా నిఖిల్ని అంటే నీట్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వెంటే మీకు క్లియర్గా అర్థమైంది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు అనమాట, దానికి రిలేటెడ్ డిస్కషన్ ఇది వచ్చింది. ఆ టాస్క్ గురించి చెప్తా, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మణికంఠ ఫుల్ డల్ అయిపోయాడు. మణికంఠకి అందరూ తోచినంత సహాయంగా వాళ్ళు మోటివేట్ చేయాలని చూస్తున్నారు, కలుపుకోవాలని చూస్తున్నారు. సో ముఖ్యంగా సోనియాను ఆదిత్య ఓం గారు బాగా మోటివేట్ చేశారు, మనకు కూడా యూజ్ అవుతాయి ఆ లైన్స్ కొన్ని. సో వాళ్ళ జీవిత సత్యాలు కొన్ని చెప్పారు. మణికంఠ అవి అర్థం చేసుకుంటే బాగుంటుంది. మణికంఠకి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయాడు అంటే మీరు ఈరోజు ఎపిసోడ్ చూడాలి. సో చాలామంది నేను లైవ్ చూసి ఉండొచ్చు, బట్ మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమైంది. నేను ఇందాక మార్నింగ్ ప్రోమో అనాలిసిస్ చేయకపోవడం కూడా కారణం అదే, ఎందుకంటే ఆ ప్రోమోలు చూపించిన మొత్తం నేను లైవ్ అయిపోయింది. సో అప్పుడు నేను ఆ ప్రోమో వరకు చెప్పలేను, ఎందుకంటే నేను లైవ్ చూశాను కాబట్టి. మళ్ళీ ఆ ప్రోమోర్కి చెప్తే మీకు అర్థం కాదు. ఆ లైవ్ మొత్తం చెప్తేనేమో మీరు ఎపిసోడ్లో చూస్తే మీకు ఎపిసోడ్ మీరు చూడటానికి ఏముండదు, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడటానికి కూడా ఏమో. సో మనందరూ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమైంది, ఏంటి మణికంఠ గేమ్, ఏంటి దాని గురించి డీకోడ్ చేసుకుని మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదొక పాయింట్. మూడు, బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు క్లాన్స్ అని చెప్పి. సో క్లాన్స్ అంటే నథింగ్ బట్ ముగ్గురు ఉన్నారు కదా, మూడు చీఫ్లు. సో వాళ్ళ ముగ్గురికి మూడు క్లాన్లు, క్లాన్ ఇస్ నథింగ్ బట్ రాజ్యం అనో, గుంపు అనో, గ్రూప్ అనో, సమూహం అనో. సో అలాగే అలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో అందులో ఎంచుకోవాలి అని చెప్పి చెప్తా, దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇంకేమున్నాయి, అంతే. వాళ్ళు మటన్ వండుకున్నారు. సో అన్ని పాయింట్లు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా లైవ్లో ఏం జరిగింది అన్నది చాలా డీటెయిల్గా చెప్తాను. మీరు వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే మీ నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా నిఖిల్ సోనియా గేమ్. సో నిఖిల్ ఏంటి, ఏం స్ట్రాటజీ? సో సోనియాకి ఆపోజిట్గా మాత్రం వెళ్ళాలనుకోవట్లేదు నాకు అనిపించింది చెప్తా. మీకు అనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే లైక్ కొట్టడం మర్చిపోద్దు. లైక్ కన్నా కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి. లైక్ కామెంట్ల నిష్పత్తి ఏదైతే ఉందో ఆ రేషియో మాత్రం బ్యాలెన్స్ అవ్వట్లా. సో ఏం జరిగింది నేను చూసిన దగ్గర చెప్తానమాట. ఓం గారు మాట్లాడుతున్నారు, ఆయన మణికంఠ కోసం చెప్తున్నాడు. మాట్లాడటానికి ట్రై చేస్తా ఉంటే ఇంతకుముందు మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మేబీ ఏంటంటే ఆ ఏజ్ గ్యాప్ వల్ల ఓపెన్ కావటం లేదు తను అని చెప్పి. సోనియా మాత్రం ఏమంటుందంటే ఇలా మంచి మాట, మీకు మీ కొడుకులా అనిపించాడు కదా అని చెప్పేది. అంటే ఆ హైట్ అంట ఆదిత్య ఓం గారు వాళ్ళ అబ్బాయి హైట్, తిన మణికంఠ హైట్ ఒకేలా ఉంటాయి అంటే అందువల్ల అలా అయ్యారు. సో నేను చాలా బాధపడ్డాను, ఏడుపు వచ్చేసిందని చెప్పి నేను ఆ స్టోరీ చెప్పాడు కదా నామినేషన్స్లో, రైట్ మాట్లాడుతుంది దానికోసం. సో అదేమంటాడంటే హీ నీడ్స్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ అని చెప్పి, ఎమోషనల్ హీలింగ్ కావాలి తనకి. సో అది మిస్ అవుతుంది తనకి అని చెప్పి. సోనియా ఉంటుందంటే అవును, అలాగే తనతో మాట్లాడేటప్పుడు చూసుకోవాలి తన ఏ మూడ్లో ఉన్నాడు ఏంటని చూసుకుని మాట్లాడాలి. ఎప్పుడు ఒకటే ఒకేలా ఉన్నాడు, మన మూడ్లో లేనప్పుడు వెళ్తే మనకు వాచిపోయిద్ది అన్నట్టు చెప్పిందనమాట. పక్కన నైనిక కూడా ఉంది, ఆ ఎమోషనల్ హీలింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అది అని చెప్పి. ఇంకా సోనియా ఉంటుందంటే తనకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఎవరితోనైనా ఏదైనా మాట్లాడడం అని చెప్పి. ఇదే ప్రాబ్లం, ఇది ఉంది, ఇది ఖచ్చితంగా ఉంది. సోనియా బాగానే డీకోడ్ చేసింది, నాకు కూడా ఇది చాలాసార్లు అనిపించింది. మీరు కూడా గమనిస్తే ఎవరిని నమ్మడు, ఎవరేం మాట్లాడినా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాడు. మణికంఠకి బిగ్ బాస్ గేమ్, మేబీ బిగ్ బాస్కి వెళ్తున్న ఆలోచనలో మరి ఎక్కువ చూశాడో, ఫస్ట్ నుంచి ఎక్కువ చూస్తాడో తెలియదు, కానీ బాగా చూసేసాడు, బాగా తెలిసిపోయింది. బిగ్ బాస్ బాగా తెలిసినా కూడా ప్రమాదమే. ఈవెన్ చాలామంది అడుగుతారు మీరు వెళ్తారు, బిగ్ బాస్ బాగా తెలిసిన వాళ్ళకి చాలా ప్రమాదం, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అలా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా స్ట్రగుల్ అవుతాం లోపల. కొన్ని విషయాలు బిగ్ బాస్ హౌస్లో వీ నీడ్ టు లెట్ ఇట్ గో. ప్రతిదీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకూడదు. ప్రతిదీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి వాళ్ళు ఫుడ్ ఉండినా దానికోసం వాళ్ళు వచ్చి మనతో కూర్చొని చక్కగా మాట్లాడినా కూడా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఆలోచిస్తే ఏమైందంటే గేమ్ మనం సరిగ్గా ఆడలేమన్నమాట. సో కొన్ని మనల్ని కొంచెం కొన్ని విషయాలు ప్లెయిన్గా ఉంచుకోవాలి. ఎక్కడ గేమ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ గేమ్ పాయింట్స్ లేవన్న డిఫరెన్స్ తెలిస్తే ఉంటుంది. సో సోనియాకి ఈ మెచ్యూరిటీ ఉంది, సోనియాకి వేరే మణికంఠకి అంత మెచ్యూరిటీ లేదనమాట. సో అందుకని సోనియా ఎక్కడ సాగదీయాలి, ఎక్కడ లొంగకూడదు. నిఖిల్ వచ్చి షార్ట్అవుట్ చేసుకుంటున్నప్పుడు సోనియా అసలు లొంగల, ఒప్పుకోలా, నువ్వు ఆడుతున్నావు, ఈవెన్ ప్రేరణను కూడా నువ్వు ఇచ్చేస్తున్నావు, మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు, నువ్వు ఎంత చెప్పినా నేను విన్నని చెప్పి నైట్ చెప్పింది. ఎవరైనా చూడకపోతే నైట్ అన్సీన్ రివ్యూ చూడండి, ఎపిసోడ్ రివ్యూ తర్వాత అన్సీన్ రివ్యూ కూడా ఉన్నాయి. నైట్ అన్సీన్ రివ్యూలు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. అన్సీన్ ప్లస్ ఎపిసోడ్ లైవ్ మొత్తం చూసి రివ్యూ చేస్తే వాళ్ళ ఒపీనియన్స్ ఒకలా ఉంటాయి, రివ్యూయర్స్ ఒపీనియన్స్ చెప్తున్నాను. ఓన్లీ ఎపిసోడ్స్ చూసి చేస్తే ఒకలా ఉంటుంది, ప్రోమోలు రీల్స్ చూసి చేస్తే ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకలా ఉంటుంది. అందరూ ఒపీనియన్స్ ఎందుకు ఉండవు అని చెప్పి నన్ను ఎవరు అడుగుతూ ఉన్నారనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఇదో ఇదే, ఇంత డిఫరెన్స్ అంతకుమించి ఏముండదు. నెక్స్ట్ మటన్ వండుకుంటున్నారు వీళ్ళు, అబ్బాయి మటన్ స్పెషలిస్ట్ అంట. సో మటన్ చేస్తున్నాడు, నిఖిల్ విష్ణుప్రియ మాట్లాడుకున్నారు. సో నిఖిల్ ఏమంటున్నాడంటే నా మాట ఎన్నో వాళ్ళకి నేను వాళ్ళ మాట వింటాను, అంతే చెప్తే నా మాట ఎన్నో వాళ్ళ మాట నేను ఎందుకు ఎన్నో, ఈవెన్ నేను సోనియా అని కూడా అన్నాను. సో వచ్చి నీ అభిప్రాయాలు నా మీద రుద్దమాకు అయ్యి అని చెప్పి చాలా సీరియస్గా చెప్పినట్టు చెప్పాడు. అంత సీరియస్గా ఏం చెప్పలా, నేను చెప్పాను కదా ఇన్ఫాక్ట్ సోనియాకి భయపడతాడు. ఎక్కడ భయపడుతున్నాడు ఏంటి, మీరు అప్పుడే ఆవేశపడి కామెంట్ చేయండి ఏంటి నిఖిల్ భయపడేది ఏంటి అని చెప్పి. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైంది, మీరు ఒప్పుకుంటారు ఆ మాట చెప్పిన తర్వాత. సో నిఖిల్ మాట్లాడి
ఇది ఎవ్రీవన్ ఇండివిజువల్ గేమ్, ఎందుకు గ్రూప్గా ఆడతాం అయ్యి అని చెప్పి నేను నాకు చీఫ్ పదవి వచ్చిందని నేను కాల్ మీద కాలేసుకొని నేను వచ్చేయండి రా అంటే అవుతుందా, అవదు కదా, నేను లీడర్ అవ్వాలనుకుంటున్నాను, నేను అందరితో మానవాలి, మళ్ళీ లీడర్ టీం కోసం వర్క్ చేస్తాను, టీంతో పనిచేస్తాను అయ్యి అని చెప్పి అలాగే అమ్మాయి చెప్పింది నీకు క్లారిటీ లేదు అని చెప్పి, ఏ అమ్మాయి చెప్పింది, మేబీ సోనియా అని ఇంకా ఎవరో చెప్పుకుంటారు. క్లారిటీ లేదని క్లారిటీ లేకపోవడం ఏంటి, అసలు బిగ్ బాస్ చెప్పకుండానే మనమే కదా డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వేసుకున్నాము, ఈవెన్ చీఫ్గా ఏం చెప్పకపోయినా కూడా డిపార్ట్మెంట్స్ చేసుకున్నాను, ఇది మాత్రం నిజమే, లీడ్ అయితే చేశాడు నిఖిల్. సో అసలు ఫస్ట్ నుంచి ఎవరు దాని గురించి మాట్లాడిపోయినా అందరిని పిలిచి కూర్చోబెట్టి పేషెంట్స్తో మనకంట ఇంకోళ్ళు ఏదని అంటున్నా సరే పేషెంట్గా అన్నీ విని, సో పేషెంట్లు విని మొత్తం అంతా ఈ కిచెన్కి ఏ డిపార్ట్మెంట్, కిచెన్కి ఎవరు ఉండాలి, బిగ్ బాస్ ఏం చెప్పాలా, క్లీనింగ్కి ఎవరు ఉండాలి, అయ్యా ఈ ముగ్గురు చీఫ్లు మూడు డిపార్ట్మెంట్లు కూడా సర్దుకున్నారు, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి, అసలు వీళ్ళు ఎవరు చీఫ్లు ఎవరు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ భాషా నానిమిత్యం ఒకటి వదిలాడు, రివర్స్ సైకాలజీ అంట, ఆయన రివర్స్ సైకాలజీ వాడతాడంట. రీజన్ ఏంటంటే, ఇది ప్రేరణ చెప్పాడు అనమాట, ప్రేరణ అభయ్ చెప్తుంది. రీజన్ ఏంటంటే, తను చిన్నప్పుడు ఉన్నప్పుడు రివర్లో పడిపోయాడంట, సో అక్కడ చాలాసేపు కొట్టుకొని బతికాడంట, అందుకని ఆయన రివర్స్ సైకాలజీ వాడతాడంట. ఆయన ఆనిమత్యాలు, వన్ ఆఫ్ ద ఆనిమత్యం. నెక్స్ట్ నబెల్ వెళ్ళి మణికంఠ మాట్లాడాడు, గుడ్ టు సీ. సో నబెల్ వెళ్ళి మణికంఠ మాట్లాడి, ఏ పర్ఫ్యూమ్ కొట్టినా మంచిగా రెడీ అయినా ఓకే అయ్యి అంటే మరి కొంచెం ఇది ఉండాలి అని చెప్పి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అని చెప్పి కొట్టాయని చెప్పి అది చెప్తానమాట. కొంచెం హౌస్ వర్క్లు, గిన్నెలు కావడం ఇలాంటివి మణికంఠ చేస్తూ ఉన్నాడు అనమాట. కొద్ది కొద్దిగా అలోన్ అయిపోతున్నాడు, కొద్ది కొద్దిగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. నెక్స్ట్ మణికంఠ అక్కడ గిన్నెలు కడుగుతా అబ్బాయి ప్లస్ బేబక్కిలు ఉన్నారు, నామినేషన్లో దిగటం నాకు అంత భయం ఉండదు కానీ జనాలకి ఇంకా దగ్గర అవ్వాలి, సో నామినేషన్స్లోకి వచ్చినా నేను జనాలకు దగ్గర అవుతాను అనుకునేవాడిని. నిన్నటి ఎపిసోడ్కి ముందు మణికంఠకి మంచి కాన్ఫిడెన్స్ ఉంది, ఏముందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నింటి నుంచి వెళ్ళాను, సో నాకు ఆ స్టామినా ఉంది, నేను ఉంటాను. బట్ నిన్న బ్రేక్ డౌన్ తర్వాత మాత్రం మొత్తం అది పోయింది, ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఏంటంటే ఎక్కడ నేను నెగిటివ్ అయిపోయాను, ఎక్కడ నన్ను బయట జనాలు ట్రోల్ చేస్తున్నారేమో, వేరే వేరే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారేమో అన్న పాయింట్లో ఉండిపోయాను. నా రిక్వెస్ట్ కూడా, సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ట్రోల్ చేయొద్దు అట్లీస్ట్. ఇది ఎందుకంటే ఇప్పటికి ఇది ఒకసారి వచ్చింది కదా, రెండు రోజులు అయింది స్టార్ట్ అయ్యి, ఒకసారి వచ్చింది, తన స్టోరీ చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, చెప్పుకున్నాడు. ఇదే కనుక పద్దాకా రిపీట్ అవుతా ఉందనుకోండి, అప్పుడు కూడా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో ట్రోల్ మాత్రం చేయదు, ఎందుకంటే నాకైతే మాత్రం నేను చూసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది, అండ్ అది గేమ్ కోసం వాడిందో ఇంకోటి అని నాకు అనిపించల. సో తన ఎమోషన్స్ అయితే మాత్రం ట్రూగానే అనిపించినాయి. సో నైట్ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. జనాలకి ఇంకా దెబ్బరవాలని వచ్చా కానీ ఇప్పుడు ఏమైతే తెలియదు నిన్న తర్వాత అన్నట్టు అంటే, అభయ్ సి ఎవరు అందరికీ నచ్చరు, అభయ్ కూడా మంచి మాటలు అన్నాడు. ఇది అభయ్ అన్నారు, సీత అంది, సోనాలి అంది, అందరూ అన్నారన్నమాట, అందరూ ఎవరికి నచ్చరు. సో మన మెంటాలిటీని లైక్ చేసే వాళ్ళు మనతో ఉంటారు, సో వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే నువ్వేంటి అంటే, నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పిన పాయింట్ ఇది, నీ ఫ్యాన్స్కి నువ్వు ఒక హోప్ ఇవ్వాలి. ఏంటి అంటే, నీదే ఒక ఏదైనా నెగిటివ్ ఉంది అంటే నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఏదైనా నీకోసం అంటున్నారో వాళ్ళకి ఆ పాయింట్ లేకుండా చేయాలి, అప్పుడు మనోడు సూపర్ రా అని చెప్పి మనోళ్ళు చెప్పుకుంటారు. అది అనమాట, ముందు మనల్ని నమ్మే వాళ్ళు ఉండాలి కదా అని చెప్పి, అంటే ముందు మనకి ఫ్యాన్స్ ఉండాలి కదా అని చెప్పి అనమాట. ఫ్యాన్స్ అనేవాళ్ళు వస్తారు, ఒకటి రెండు రోజులకి ఎలా వస్తారు, కొంతమంది ఇప్పుడు ఇంత జరిగినా సరే సొనాలిని లైక్ చేసే వాళ్ళు ఉంటారు, లిఖిల్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు, ముందు నుంచి కాదు ఈ గేమ్ వల్ల లైక్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే మణికంఠ లైక్ చేసిన వాళ్ళు ఉంటారు, మణికంఠ స్టోరీ కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. నబెల్ కరెక్షన్స్ అడుగుతున్నాడు అనమాట, నేను బాగానే చెప్పానా ఏంటి అని చెప్పి ఆదిత్యం నిన్న ఆర్జే భాష అని అడుగుతున్నాడు. నబెల్ ఈజ్ నాట్ ఎ బిగ్ బాస్ క్యాండిడేట్ బాస్, ఇంతకుముందు కూడా చెప్పాను, అవ్వదు, వర్కౌట్ అవ్వదు, చాలా స్లో ఉన్నాడు, తనకు తెలియటం లేదు, ఇన్స్టింక్ట్గా మాటలు రావటం లేదు, తను అసలు ప్రిపేర్ అవ్వలేకపోతున్నాడు, తనకి ఏ నామినేషన్ పాయింట్ పెట్టాలో తెలియట్లేదు, ఏం కౌంటర్ చేయాలో తెలియట్లేదు, సరిగ్గా గట్టిగా మాట్లాడితే బెబ్బెబ్బే అన్నట్టే ఉంది పరిస్థితి, కష్టమే నబెల్ ఈ హౌస్లో సర్వైవ్ అవ్వటం. నిఖిల్ది హారం పోయింది అనమాట, ఏదైతే చీఫ్ అని చెప్పి ఇచ్చారో అది పోయింది, సీతక్క కొట్టేసింది అనమాట హారాన్ని. ఇక్కడ సోనియా నెక్స్ట్ నిఖిల్ మధ్యలో గిల్లి కజ్జాలు చూసారనమాట, సోనియా వచ్చి నిఖిల్కి బ్రేస్లెట్ కట్టింది, సో సోనియా దాచేసింది అనుకుని సోనియాను పట్టుకొని లాగుతున్నాడు, సోనియా తనను పట్టుకొని లాగుతుంది, ఏ ఇవ్వంటే ఎతికిస్తే మాకేమిస్తావు అంటుంది. సో పృథ్వీ ఉన్నాడు, అందరు ఉన్నారు, సో మంచిగా కొంచెం ఫన్గా టైంపాస్ ఇక్కడ చేశారు. దాని తర్వాత సీత దగ్గర ఉందని చెప్పి బయట సీత స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటే సోనియా కూడా వెళ్ళి కూర్చుంది, సీత ఆడుకుంది కాసేపు నిఖిల్తో. సో సీత కన్నా కోపం మొత్తం తీసుకున్నాడు, చెప్పు నేను తీయలేదు, నాకేమి ఇస్తావు ఏంటి అని చెప్పి కాపీ చేసి తీసుకురాంది, ఇస్తే తీసుకొస్తానండి, లేదు తీసుకొస్తాను ఇస్తానని చెప్పి అలాగే కూర్చుంది, తీసుకురాకపోతే మా నేను ఇస్తాను నీకే నా అసలు నాకేం లాస్ అని చెప్పి బిగ్ బాస్ మళ్ళీ సీరియస్ అవుతాడని చెప్పి, సో వెళ్ళి నిఖిల్ కాపీ చేసుకొచ్చి సీతకి ఇస్తే సీత రోజు నాకు కాపీ ఇస్తానంటే చివరికి ఆహారం అయితే ఇచ్చేసింది, ఇక్కడ నుంచి పోగొట్టు కానీ సీత నువ్వు నాకు దొరుకుతావు ఏదో రోజు అంటే దొరుకుతాను, ఇందులో ఉంది అప్పుడెప్పుడు దొరుకుతాను, నేను ఇప్పుడు ఆడుకోవడం మానేను కదా అని చెప్పి మంచి మాట అంది. ఇదే నెక్స్ట్ ఏమైద్ది ఈ కంటెస్టెంట్తో పెట్టుకుంటే అని ఆలోచించకూడదు, ఈ టైం మనకి ఇది చేయాలనిపించింది కరెక్ట్ చేయి, తర్వాత మనం మంద కూడా తీసుకు ఆడుకుంటే ఆడుకుంటాడు, మనం ఏం చేస్తాం, బట్ సమ్హౌ యూఆర్ గివింగ్ కంటెంట్ కదా, ఏదో ఒకటి మంద అయితే వస్తుంది కదా. సీత
ఏదో చెప్తుంది, మనకు కట్ చేశారు, వేరే మళ్ళీ తిప్పేపాటికి సీత ఇంకా అక్కడే ఉన్నారు, నా నిఖిల్ వెళ్ళిపోయాడు అటు సైడ్, మణికంఠ ఒక పూల్ సైడ్ ఇంకో సైడ్ పడుకొని అనమాట. ఎంత ట్రోల్ అయ్యామో ఏదో మాట అంది, ఎంత ట్రోల్ అవుతారో ఏంటో అని చెప్పి అనగానే మణికంఠ ఏమంటాడంటే ఇప్పుడు నేను ఎంత ట్రోల్ అయ్యానో అన్నాడు. సో అంటే మైండ్లో రన్ అవుతుంది, సో దీని అంతటి వల్ల ఏమైనా ట్రోల్ అయ్యాను ఏంటి అని చెప్పి గేమ్నే గేమ్ గురించి డిస్కస్ చేస్తారు. కానీ చాలామంది పర్సనల్ విషయాల్లో వెళ్ళిపోతారు, వెళ్ళకపోవటం మంచిది. సొనాలి, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్, సొనాలి చెప్పిందన్నమాట. నీ ఆడియన్స్ నీకుంటారు, ఎవరు ఆడియన్స్ వాళ్ళకుంటారు, అందరికీ అందరూ నచ్చరు అని చెప్పి వీళ్ళు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నారు. సీత నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, నచ్చరు నచ్చారు అని చెప్పి అలా అనుకో మాకు అని చెప్పి సొనాలి ఒరిజినల్గా నచ్చేవాళ్ళు లైఫ్, నేను ఒరిజినల్గా లైక్ చేసేవాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అది అని చెప్పి సీత ఏమంటుందంటే ఇక్కడ అందరూ నచ్చాలని లేదు, అందరూ మంచోళ్ళు కాదు అన్నట్టు ఏదో అంటే సొనాలి కరెక్ట్ చేసింది అనమాట. అందరిలోనూ కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. అన్ని క్వాలిటీస్ అందరికీ నచ్చలేదు, గుడ్ బ్యాడ్ అని కాదు, కానీ అందరిలో ఉన్న అన్ని క్వాలిటీస్ అందరికీ నచ్చాలని లేదు. మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ కొంతమందికి నచ్చితే ఆ కొంతమంది మనతో కనెక్ట్ అవుతారు, వాళ్ళతో మనతో ట్రావెల్ చేస్తారని చెప్పి ఇవన్నీ చెప్తామంటే ఈ బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అన్నాడు మనకంట. గుడ్, ఇది కూడా మన నిజంగా అర్థం చాలా స్ట్రాంగ్ అంటే సీత అంటే అబ్బాయి ఎన్ని చూసాం, ఎన్ని దెబ్బలు ఎన్నో ఎన్ని ఫేస్ చేసుకొచ్చామని. ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం బోల్డ్గా మాట్లాడుతుంది అయ్యిందంటే ఆ అమ్మాయి కొంచెం గట్టిగానే దెబ్బలు తిని వచ్చిందని నేను అనుకుంటా ఉంటాను. ఏదో వాళ్ళు బాగా రిచ్చైనా అయి ఉండాలి, లేదంటే బాగా జీవితాన్ని చూసైనా అయి ఉండాలి. నెక్స్ట్ విష్ణుప్రియకి యోగా మ్యాట్ వచ్చింది. సో యాక్చువల్గా విష్ణుప్రియని ఇక్కడ కూడా నిన్న నామినేషన్స్లో కూడా ఇతను ఇదే చేసింది అనమాట. ఎవరు సొనాలి, నువ్వు ఇక్కడ డిటాక్సా ఏదో వర్డ్ యూస్ చేసింది, అంటే వెయిట్ తగ్గడానికి వచ్చావు అన్నట్టు సంథింగ్ అలా వచ్చావు అని చెప్పి సో యోగా మ్యాట్ వచ్చింది. విష్ణుప్రియ బయట ఇంటర్వ్యూలు కూడా ఇదే చెప్పొచ్చింది కొంచెం, అంటే నా నమ్మకం ఏంటంటే బిగ్ బాస్కి వెళ్తే కొంచెం వెయిట్ తగ్గుతానేమో అని, ఆ విధంగా నాకు అడ్వాంటేజ్ అయ్యిద్దేమో అని చెప్పి. సో బిగ్ బాస్ తిరిగినట్టుంది, యోగా మ్యాట్ పంపించారు, దాని మీద కూర్చొని కాసేపు యోగా చేసింది. సో నిఖిల్ వీళ్ళందరూ కలిసి ఒక ఫన్ యాక్టివిటీ చేశారు, పృథ్వీ నిఖిల్ అబ్బాయి ఆర్జే భాష వీళ్ళంతా అనమాట. పృథ్వీ అంట కాఫీ కోసం నామినేట్ చేసావా అని చెప్పి వీళ్ళ అనగానే పక్కన ఆర్జే భాషను ఆర్జే భాష చేయగలిగిందంట. సో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫన్ చేశారు. చాలామంది అన్న గొడవలే ఉన్నాయి, ఏంటి బ్రో అన్ని గొడవలే ఉన్నాయి అంటున్నారు, కానీ ఈ 2 డేస్లో ఇదైనా ఉందని చెప్పి ఎవరైనా సంతోషిస్తున్నారు? అసలు నాకు అర్థం కావట్లేదు, ఏంటి మామూలు ఇష్యూ అనుకుంటున్నారు మీరు? ఏ సీజన్లో లేదు ఇంత అడావిడి 2 రోజుల్లో? ఫస్ట్ 2 డేస్లో అసలు ఉందా కంటెస్టెంట్స్? పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ రావడం వల్ల హైప్ ఉండేది, కానీ ఇలాంటి కంటెస్టెంట్స్ వచ్చి ఇంత హైప్ ఉంది, ఇంతమంది దాని గురించి డిస్కస్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో ఫన్ అన్నారు, ఈరోజు ఫన్ బాగానే వచ్చింది. ఎపిసోడ్లో వేయటం కష్టమే, ఎందుకంటే నిన్న నామినేషన్స్ అయితే చాలా ఉంది, అందులోనే ఎంత ట్రిమ్ చేస్తారో తెలియదు. సో నబెల్ ఏమో ఓమ్ని ఇమిటేట్ చేశాడు, అంటాడు అది అని చెప్పి. సో మొత్తానికి నిఖిల్ మళ్ళీ సోనియాని ఇమిటేట్ చేశాడు. సోనియా అంట అలా కూర్చొని ఎలా నిఖిల్ వైపు అలా చూస్తూ ఉందంట. సోనియా అక్కడ ఉందా లేదనుకుంటా, ఉంటే ఏదో అయ్యేదేమో. ఇప్పుడు మళ్ళీ సోనియా ముందే మళ్ళీ ఇమిటేట్ చేశారులేండి జస్ట్ నో ఇప్పుడే. నెక్స్ట్ సోనియా సీత ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు బెడ్రూమ్లో రెడీ అవుతా. సోనియా అంటది నయనిక అంటుందిగా మన కాన్వర్సేషన్లో, నయనికకి ఏం తెలియదు, ఒకే ఒక పాయింట్ పెట్టుకుని వచ్చేసి గొడవ చేస్తుంది. ఆమె దగ్గర పెద్ద పాయింట్స్ ఉండదు, ఆమెతో కాన్వర్సేషన్ షురూ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ ఒక పాయింట్తో మాత్రమే వస్తుందని చెప్పి. నేను మాట్లాడేటప్పుడు మాత్రం అందరు నామినేషన్స్ అంటే తిని నామినేట్ చేసేటప్పుడు, వేరే వాళ్ళు నామినేషన్ చేసేటప్పుడు సేమ్ పాయింట్లో ఉన్నా కూడా తిన పాయింట్లు మాత్రం నువ్వు వాళ్ళని డీమోటివేట్ చేస్తున్నావు డిస్కరేజ్ చేస్తున్నావు అని అంటున్నారంట. అదే వేరే వాళ్ళు చెప్తే మాత్రం ఈ నామినేషన్ పాయింట్లో చెప్తున్నారు ఏంటి అంటే నువ్వు ఫిట్ కాదు అలాంటి పదాలు చెప్పినప్పుడేమో వాళ్ళు సీరియస్ లేవు పాయింట్లు అయ్యి అని చెప్తున్నారు. నా నామినేషన్లు ఎట్లా ఉన్నావు అని చెప్తే మాత్రం డీమోటివేషన్ అంటున్నారు అని చెప్పి, ముఖ్యంగా బేబక్క. సో బేబక్క కోసం కొంచెం ఉంది ఇప్పుడు సోనియాకి, బేబక్క మీద పీకల మీద ఉందన్నమాట. అది పర్సనల్ అటాక్ అంటే, ఎందుకంటే బేబక్క పిలిచి అందంట విష్ణుప్రియ దగ్గర తను నామినేట్ చేసేటప్పుడు నువ్వు ఇలా డీటాక్స్ ప్లాన్ మీద వచ్చావు ఇక్కడికి అంటే అది డిస్కరేజ్ చేసినట్టుంది, అది పర్సనల్ అటాక్ లాగా ఉందని చెప్పి బేబక్క తనకి చెప్పిందంట. సో బేబక్క మీద ఇప్పుడు సొనాలి పిచ్చి కోపంతో ఉంది. ఈ మాట నేను దీనికోసం చెప్పట్లా. నెక్స్ట్ ఇంకా బేబక్క అసలు అన్ఫిట్ అనో లేదంటే బేబక్క ఈ హౌస్కి పనికిరాదనో ఏదో మాట ఉంది వస్తుంది ఇందులోనే. మరి ప్రేరణ అన్నది ఏంటి, ప్రేరణ అన్నది మాత్రం డీమోటివేట్ చేసినట్టు కాదు, నేనంటే మాత్రం డీమోటివేట్ చేసినట్టు అని చెప్పి తిని అంటుంది. నాకైతే మాత్రం ఇక్కడ ఎవరు ఏమి డీమోటివేట్ అయినట్టు ఏం కనిపెట్టట్లేదు. సో ఎవరైనా వచ్చి మీకు చెప్పారేంటి పర్సనల్గా ఎందుకు అలా అంటున్నారని చెప్పి సో సీతతో డిస్కస్ చేస్తూ ఉంది. నెక్స్ట్ అందరు అవే పాయింట్స్ మరి అని చెప్పి, ప్రేరణ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్స్. సో తను నామినేట్ చేసేటప్పుడు కానీ లేదంటే తను నామినేట్ చేసినప్పుడు కానీ ప్రేరణకి ఏమీ పాయింట్స్ లేవు. రేపు నేను చీఫ్ అయితే భయపడుతున్నాను, తన అక్కడ నేను నామినేషన్స్లో అందులో రేపు నేను చీఫ్ అయిపడితే నేను భయపడుతున్నాను నన్ను క్వశ్చన్ చేస్తారు అని చెప్పి అలా చెప్తుంది. కానీ బట్ తన దగ్గర మాత్రం ఏదర్ నా తార్గ్యూ చేయడానికి పాయింట్స్ లేవు, నన్ను నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవని చెప్పి. సీత అందరూ చీఫ్ అవుతారు, భయమేస్తుంది భయపడతారు, నిఖిల్ కూడా నన్ను అంటున్నాడు దొరుకుతావు నువ్వు చీఫ్ అవుతావు అని అంటే అప్పుడెప్పుడో దొరుకుతాను అప్పుడెప్పుడో ఇదని చెప్పి భయపడ ఏదైనా అవుతుంది అని చెప్పి ఇప్పుడు గేమ్ ఆడటం మానేస్తానే ఏంటి ఎందుకలా భయపడుతున్నారు అని చెప్పి సీత.
నెక్స్ట్ ఇక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది వీళ్ళకి. సో మటన్ వండుతున్నారు కదా, వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ పాలక్ పన్నీర్ ఏదో వండాలనుకున్నారు. అది వండాలనుకున్నప్పుడు ఏమైందంటే, ఎవరు వచ్చినారు, అది వండాలనుకున్నప్పుడు ఏమైందంటే, సీత చేయాలనుకుంది, బట్ బేబాక్ వచ్చి అడిగినప్పుడు బేబాక్ వచ్చి చెప్పిందంట నేనే చేస్తానని చెప్పి. బట్ ఇది వాళ్ళకి కన్వే అవ్వలేదు. నిఖిల్ వచ్చి సీతను అడిగితే బేబాక్ చేస్తాను ఏంటంటే బేబాక్ వెళ్ళి చేస్తుంది ఆల్రెడీ. అక్కడ యష్మికి నిఖిల్కి ప్రాబ్లం అయిందనమాట. ఎందుకు అంటే ప్రేరణ కూడా వెళ్ళి వర్క్ చేస్తుంది. ప్రేరణ కిచెన్లో వర్క్ చేసేటప్పుడు కిచెన్ టీం ఎవరూ లేరు అని చెప్పి యష్మి నిఖిల్కి కంప్లైంట్ చేస్తుంది. సో అలాంటిది అని ప్రేరణను వర్క్ చేసుకుంటుంది అంటే నిఖిలే ఉంటాడంటే అలాంటిది ఏదంటే మీరు నాకు కంప్లైంట్ చేయాలి కానీ మీరే వర్క్ చేసుకుంటే నేనేం చేస్తానని. అలాగే బేబాక్ వచ్చి చెప్పలేదంట నిఖిల్కి, నేనే చేస్తాను సీతను వద్దన్నాను అది అని చెప్పి. ఎందుకంటే సీత ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది కాబట్టి వద్దు అని చెప్పి. నెక్స్ట్ ఇంతే, ఇక్కడ గొడవ షార్ట్ అవుట్ అయిపోయిందండి, పెద్ద గొడవ కాదు. సొనాలి అండ్ మణికంఠ, ఇది చాలా మంచి డిస్కషన్. సొనాలి మణికంఠని బాగా మోటివేట్ చేసింది. నువ్వు ట్రస్ట్ చేస్తావు కాబట్టి, ముఖ్యంగా ఇది నిఖిల్ గురించి మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నాను కాబట్టి ఎఫెక్ట్ చేసింది. నువ్వు ట్రస్ట్ చేసావు కాబట్టి ఆయన మంచిగా నీకు చెప్పినట్టు అనిపించింది. నువ్వు అడాప్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తున్నావు, బెటర్ అవ్వాలని చూస్తున్నావు. గుడ్, ప్లెయిన్గా పెట్టుకో మైండ్ని, అంటే నిఖిల్ చక్ చేసుకోవటం కానీ ఇవి కానీ. సో దాని మీద వర్క్ చేయి, మంచిగా ఉండు, ప్లెయిన్గా పెట్టుకో మైండ్ని. ఇట్స్ నాట్ ఈజీ ఇలాంటి దాంట్లోంచి బయటకు రావటం. ఆ ఎక్స్పీరియన్స్తో బ్రేక్ అయ్యి అగైన్ బౌన్స్ బ్యాక్ అవ్వటం ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఎంత క్విక్గా మనం బౌన్స్ బ్యాక్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాని, ఈ బిగ్ బాస్ని యూస్ చేసుకో, ఇక్కడ మంచిగా బౌన్స్ అయ్యి టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ అని చెప్పి. సో వీళ్ళని తొందరగా ట్రిగ్గర్ చేస్తున్నారు, వాళ్ళని తొందరగా చేస్తున్నారు అలా పెట్టుకోవద్దు. అలాగే ఎప్పుడైనా అలా జరిగినప్పుడు నువ్వు ఎంత క్విక్గా బౌన్స్ బ్యాక్ అవుతున్నావు. ఫస్ట్ టైం అయినప్పుడు 1 అవర్లో అయితే, సెకండ్ టైం 45 మినిట్స్, థర్డ్ టైం 30 మినిట్స్. ఇక్కడ అంత మించి టైం ఉండదు. సో బయటలాగా మనం డేస్ మంత్స్ తీసుకోలేం కదా అని చెప్పి. నాకు కొన్ని ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పింది, అందరి గురించి అనమాట. అందరి మీద ఇప్పుడు నేను నామినేషన్స్ కానీ ఏమైనా అయినాయి కదా, నాకు కొన్ని పాయింట్స్ పాజిటివ్గానే ఉంటాయి అందరికీ. బట్ ఇక్కడ మనం నామినేషన్స్లో పాయింట్ పెట్టాలి కాబట్టి నేను నాకు అగెనెస్ట్గా అనిపించినవి నేను యూస్ చేసేసాను ఓడిసలేదు కానీ నాకు అగెనెస్ట్గా అనిపించిన పాయింట్స్ని నేను పెడతాను. సో అలా అని చెప్పి వాళ్ళు నాకు మొత్తం నచ్చలేదని కాదు, సో నాట్ ఎమోషనల్లీ బాండెడ్ అని కూడా కాదు. సో వన్ ఆఫ్ ద క్వాలిటీ, వాళ్ళలో ఉన్న వన్ ఆఫ్ ద క్వాలిటీ నాకు డిస్టర్బ్డ్గా అనిపించింది, అది మన నామినేషన్లో పెట్టాలి కాబట్టి పెడతాను. అంతే తప్పితే ఇంకోటి కాదు. ఇది అంత బాగుంది, సూపర్ చెప్పింది కదా. సో సొనాలిలో మంచి విషయం ఉంది. సో కొంచెం కొన్ని ఫీడ్బ్యాక్స్ కనుక ఆవిడ గట్టిగా పెడితే, ఆ ఫీడ్బ్యాక్స్ మీద ఆవిడ కనుక వర్క్ చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ పాప చాలా షార్ప్, మీరు ఫినాలిలో చూస్తారు. లేదు అంటే కనుక మధ్యలో ఫుల్లీ నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంది. మనకంటే మీరు ఓపెన్గా యాక్సెప్ట్ చేశారు, ప్రాక్టీస్ చేయాలి ఈ విషయాలన్నీ ఓపెన్గా యాక్సెప్ట్ చేసి ప్రాక్టీస్ చేయాలి అయ్యి అంటున్నాడు సొనాలి. నువ్వు ప్లెయిన్గా ఉండు, ఏంటి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి, అంటే ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని పెట్టుకోకు. సో 1 అవర్ 45 మినిట్స్ అని చెప్పాను కదా, వెంటనే రావాలని. ఈ షుడ్ బికమ్ లైక్ నెక్స్ట్ వీక్ అలా పీపుల్ షుడ్ సీ డిఫరెంట్ సైడ్. సో కొన్ని రోజుల్లోనే నీలోని డిఫరెంట్ సైడ్ని పీపుల్ చూడాలి. నువ్వు ఎంత బెటర్ అవుతావు అన్నది నువ్వు చూసుకొని దాని మీద వర్క్ చేసుకోవాలి. అలా అని చెప్పి ప్రాక్టీస్ చేయాలి అలా పెట్టుకోవద్దు, ప్లెయిన్గా ఉండు అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ మనకంట, బయటకు వెళ్ళిన తర్వాత నాకు నా మీద ధైర్యం రావాలి, నలుగురిలోనూ నేను తిరిగేలా ఉండాలి అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ ఎమోషనల్ బ్రేక్డౌన్ వల్ల కొంచెం అలా అంటున్నాడు కానీ అయిపోతుందిలేండి, బాగానే సెట్ అవుతాడు. నాగార్జున గారు కూడా మంచిగా మోటివేట్ చేస్తారు. సోనాలి, ఎవరిని హర్ట్ చేయొద్దు నువ్వు, సో అది మాత్రం గుర్తుపెట్టుకో. వాళ్ళ ఎమోషన్స్ని హర్ట్ చేయొద్దు, అలాగే మన మాటలతో కానీ మన చేతలతో కానీ వాళ్ళ ఎమోషన్స్ని మాత్రం హర్ట్ చేయకు అని చెప్పి. అలా అని చెప్పి వేరే వాళ్ళ కోసం మనం బతకాలని లేదు. ఇప్పుడు నేను సెంట్ కొట్టుకుంటే 1800 మందిలో ఒకటి నచ్చదని చెప్పి నేను కొట్టుకోకుండా ఉండలేను కదా. సో కొట్టుకుంటా, బట్ మన చేతల వల్ల మన ప్రవర్తన వల్ల వేరే వాళ్ళు ఎమోషనల్గా హర్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పిందనమాట. సో ఇది ఫాలో అవుతుందా మేడం అంటే మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. దిస్ ఈజ్ యువర్ లైఫ్, లివ్ ఇట్ అని చెప్పింది. అలానే అతల వాడిని హర్ట్ చేయకని చెప్పింది. నీకు అనిపించింది చెప్తో వాడు బాగా, ఒకవేళ నీకు అనిపించింది చెప్తో, ఒకవేళ వాడు బాగా హర్ట్ అయ్యాడు అనుకో, తర్వాత కూర్చోబెట్టి నా ఉద్దేశం అది కాదు అని చెప్పి సారీ చెప్పు అన్నట్టు చెప్పిందనమాట. మణికంఠ అంత నేర్చుకుంటాడు చూడాలి. ఇది మణికంఠ సొనాలి, సొనాలి మణికంఠ డిస్కషన్లో సొనాలి చెప్పిన మంచి మాటలు. సొనాలి మణికంఠ కొంచెం మోటివేట్ అయినట్టు అనిపించింది. దీని తర్వాత ఆదిత్యవము, మరి కొద్ది గ్యాప్లో జరిగింది ఏమో కానీ వీళ్ళిద్దరు వేరే రూమ్లో కూర్చున్నారు. ఇది బెడ్రూమ్లో జరిగింది, ఇది ఇంకో చోట. ఆదిత్యం అని చెప్పాడు అనమాట. సో ఏదో జరుగుతుంది మధ్యలో మనకు కట్ చేసి చూపించింది. మణికంఠ సారీ చెప్తున్నాడు ఆదిత్యకి, సారీ అన్నా అని చెప్పి చెప్తుంటే ఆదిత్యం ఏమంటాడంటే, కాదు నా లోపల నీకోసం ఓన్లీ లవ్ అండ్ కంపాషన్ ఉంది అని గుర్తుపెట్టుకో. ఇవే ఉన్నాయి నీకోసం, ఇంకోటి లేవు. నువ్వు 2 వారాలు ఆడు 3 వారాలు ఆడు 8 వారాలు ఆడు నాకు తెలియదు, కానీ నాకు హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యావు. సో సన్ అని చెప్పాడు కదా, ఇక్కడ మనం ముందు మాట స్కిప్ చేయకుండా అయిన వాళ్ళకి ఇక్కడ అర్థం అయింది ఎందుకు అంత హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యాడంటే తన కొడుకులా కనిపించాడు కాబట్టి. నువ్వు ఇలా ఒంటరిగా అలా కూర్చోకు, ట్రై చేయి అందరితో కలవడానికి ట్రై చేయి. ఎక్కడైనా నీకు ట్రిగ్గర్ పాయింట్ అనిపించింది అనుకో ఏదైనా డిస్కషన్లో, అక్కడి నుంచి వెళ్ళిపో.
బయటికి వెళ్ళిపో, ఉండు, మళ్ళీ వచ్చి మళ్ళీ కలు జనాలతో అని చెప్పి. బిగ్ బాస్ అనేది చిన్నది అనగానే లేదన్న చిన్నది అంటే చెప్పేది, బిగ్ బాస్ అనేది చిన్నది, బయట లైఫ్ అనేది చాలా పెద్ద మ్యాటర్, బిగ్ బాస్ అనేది చిన్న మ్యాటర్. ఏంటి బయట కూడా నీకు ఎవరు ఒక ఇంచు కూడా ఏది ఇవ్వరు, ఇంచు అంటే చిన్న జాగా అనే లేదంటే ఇంకోటనో ఏదైనా సరే ఏది ఇవ్వరు, మీరే చేయాలి, మీరే చేసుకోవాలి. ఇక్కడ మంచి ట్రైనింగ్ వస్తుంది బిగ్ బాస్ హౌస్లో. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా నువ్వు జనవరి వరకు ఉండి డిసెంబర్ వరకు ఉండి మంచిగా ఆడుకో, బట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ మనీ, నా ఏజ్లో తప్పులు చేసి ఉండొచ్చు కదన్నా మీరు కూడా అనగానే ఓం ఇప్పుడు కూడా చేస్తున్నా అన్నాడు. ఇది భలే అనిపించింది, మనిషి అన్న మనందరం ఏ ఏజ్లోనూ తప్పులు చేస్తున్నాం. మనకేమనిపిస్తుంది అంటే 15 ఏళ్ళలో మనం కరెక్ట్ అనుకుంటాం, 20 ఏళ్ళు వచ్చాక 15 ఏళ్ళలో మనం కరెక్ట్ కాదు, మన నాన్నే కరెక్ట్ అనుకుంటాం. 20 ఏళ్ళ దగ్గర కూడా మళ్ళీ మనం కరెక్ట్ అనుకుంటాం, 24 ఏళ్ళ దగ్గర వచ్చే మనం కరెక్ట్ కాదు, మన నాన్నే కరెక్ట్ అనుకుంటాం. 28 ఏళ్ళు వచ్చాక అప్పుడు కూడా మనం కరెక్ట్ అనుకుంటాం, అప్పుడు కూడా మనం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కొన్ని ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా సరే పాస్ట్లో జరిగింది అప్పుడు కొన్ని తలుచుకొని మనకు మనం సిగ్గేస్తుంది, అరే ఆ రోజు నేను ఎలా చేశాను అది అని చెప్పి. నేను ఫస్ట్ చెప్పిన రివ్యూ మొన్న ఒకసారి చూసుకున్న స్క్రిప్ట్ అది చదువుకుంటే అబ్బా ఏంది తూచిగా ఉంది అని నాకే అనిపించింది. సో మనం ఎప్పుడు బెటర్ అవుతాం ఆ టైంకి అది కరెక్ట్గా అనిపిస్తుంది చేస్తాము, లేదు తర్వాత చూసినప్పుడు అవన్నీ సిల్లీగానే అనిపిస్తాయి కొన్ని. సో తప్పులు చేయకుండా ఉన్నాడు మనిషి అన్నప్పుడు ఆదిత్యం కరెక్ట్గా ఇలాగే చెప్పాడు, ఈ ఏజ్లో కూడా నేను చేస్తాను అని చెప్పి ఇప్పుడు కూడా చేస్తున్నాను అని. సో మనుషులు తప్పులు చేస్తూనే ఉంటాడు, ఇక్కడ సూపర్ చెప్పాడు మనిషి కోసం. మనిషి అనేవాడు నది లాంటి వాడు, సో ఈయన తెలుగులో చెప్పరాదు కానీ నేను చెప్తాను, మనిషి అనేవాడు ప్రవహించే నది లాంటి వాడు. కొన్ని చోట్ల షాలోగా ఉంటుంది నది, కొన్ని చోట్ల ప్యూర్గా ఉంటుంది, కొన్ని చోట్ల మురికిగా ఉంటుంది, కొన్ని చోట్ల లోతు ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల పల్లం ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల అప్పు ఎక్కువ ఉంటుంది అన్నట్టు, అప్పు కాదులేండి పల్లం ఎక్కువ ఉంటుంది అలా. సో మనిషి అన్నవాడు నది లాంటి వాడు ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒకేలా ఉండడు అని చెప్పి చాలా బాగా చెప్పాడు. సో ఏది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, దానివల్ల ఇలా అవుతుంది, మెంటల్ పీస్ లేకుండా పోతుంది, లైఫ్ లైట్గా తీసుకో, బెస్ట్ ఎఫర్ట్ పెట్టు, బ్యాలెన్సింగ్గా ఉండు అని చెప్పి. ఆ బ్యాలెన్సింగ్ రావట్లేదన్నా అని చెప్తున్నాడు. సో అప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పాడు, వీళ్ళందరూ ఇప్పటివరకు ఎలా ఉండాలని చెప్పారు, బట్ ఆయనలో ఉన్న పాజిటివ్స్ చెప్పట్లా. యాక్చువల్గా ఆయనలో ఉన్న పాజిటివ్ ఎవడైనా ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు, వీక్ అయినప్పుడు, లేదంటే నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఆయనలో ఉన్న పాజిటివ్స్ చెప్తే వాళ్ళు కొంచెం అప్పవుతారు, ఓకే నాలో ఇంత టాలెంట్ ఉందని. ఈయన చేశాడు ఆదిత్యం ఆ పని సోనాలి కన్నా బెటర్గా. మీలో ఉన్న స్టైలు, మీ లాజిక్, మీలో ఉన్నది లాజిక్ ఏంటి, మీలో జడ్జిమెంటు, మీరు ఎప్పుడైనా జడ్జిమెంట్ చేసినా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే చాలా ఫెయిర్గా చెప్తారు, అది మీ బెస్ట్ క్వాలిటీ. అలాగే మీరు మనిషి ఏ టైప్ ఉన్నారు అని కూడా క్యాచ్ చేసేస్తారు, అంటే ఎదుటి వ్యక్తి ఏంటి టైప్ ఉన్నాడు లేదా అని. అలాగే ఎవరు గేమ్ అయినా ఇక్కడ ఏదైనా గేమ్ నడుస్తూ ఉన్నా మీరు క్యాచ్ చేస్తారు, ఓ ఇదేదో గేమ్ ఆడుతున్నాడని చెప్పి. ఇవన్నీ మీ ప్లస్ పాయింట్స్, మీరు బ్యాలెన్స్ చేయాలి. బాగా చెప్పాడు కదా, నాకు చెప్తా ఉంటే అనిపించింది మణికంటలు ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి. అయితే సూపర్ బాగా అబ్జర్వ్ చేశాడు, అంత కూర్చోపోయినా సరే గట్టిగా అబ్జర్వ్ చేశాడు. ఇది ఎక్స్పీరియన్స్, ఈయనకి తెలుగు రావటం మైనస్, ఇది మాత్రం ఎక్స్పీరియన్స్. ఈయన ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన పాయింట్లు ఇవన్నీ బాగా కరెక్ట్గా కనిపెట్టాడు. మీరు లివింగ్ డ్రీమ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, చాలామంది మిమ్మల్ని చూస్తున్నారు, యూఆర్ ఆల్రెడీ విన్నర్. బిగ్ బాస్ రావడానికి లక్షల మందికి ఉంటుంది, బట్ అందులో మీరు వచ్చారు, ఇక్కడికి వచ్చారంటేనే మీరు విన్నర్ అని చెప్పి. ఇలాంటివి ఏదైనా అనిపిస్తే బయటికి వెళ్ళినంత ఏదైనా అనిపిస్తే నా దగ్గరికి వచ్చే ఏంటి, ఓమన్నాను ఏదన్నాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు దగ్గరికి వచ్చే అని చెప్పి. ఎలా ఫీల్ అవుతున్నావు, నీ అభిప్రాయం ఏంటన్నా నాకు చెప్తా ఉండి షేర్ చేసుకుంటా ఉండు, అంతేగాని మీరు ఒంటరిగా మాత్రం ఉండద్దు, లోపల బిల్డ్ అవుతూ ఉంటుంది. అలా మీరు ఒంటరిగా ఉండి లోపల బిల్డ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏదైనా టాస్క్ జరిగినప్పుడు అక్కడ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అక్కడ బ్యాడ్ అవుతుంది. సో ఉండద్దు, బిల్డ్ చేసుకోవద్దు అని చెప్పారన్నమాట. మనకంట నేను వచ్చాను అనుకో ఏదో ఒక టాపిక్కి, అంటే వచ్చి కూర్చుంటే ఏదో ఒక టాపిక్కి నేను ఏదో ఒకటి కొరి రిలేట్ చేసుకుంటున్నాను, నాకేమర్థమైందంటే రిలేట్ చేసుకొని అదేమైనా గేమ్కి ఆడుతున్నారనో ఇంకోటనో ఇంకోటనో అలా ఊహించేసుకుంటున్నాను, లేదంటే పర్సనల్ థింగో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఊహించుకొని డిస్కన్ అంటే ఇదవుతున్నాను అని చెప్పి, అంటే ఎమోషనల్గా డౌన్ అవుతున్నానో ఇంకోటి చెప్పాడు అనమాట. అలా థింక్ చేసుకోవటం వల్ల నెగిటివ్ అయిపోతున్నాను, సో అందుకని అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతున్నాను అని చెప్తే అలా ఉండద్దు, ఉండు అందరితో కలిసి అని చెప్పాడు అనమాట. మర్చిపో, ఇదంతా మర్చిపోయి మామూలుగా ఉండు అని. నెక్స్ట్ బిగ్ బాస్ అందరిని పిలిచి సోఫాలో కూర్చోబెట్టి, సైన్యం లేని రాజు రాజు కాదు, అదేంది మా చిన్నప్పుడు స్కూల్ మాస్టర్ రాజ్యం లేని రాజు రాజు కాదని చెప్పాడు, మీరేమో సైన్యం లేని రాజు రాజు కాదంటారు. సో సైన్యం లేని రాజు రాజు కాదని చెప్పాడు. చీఫ్స్ వాళ్ళ క్లాన్ని నిర్మించుకునే సమయం వచ్చింది. నాకు ఈ క్లాన్ అనగానే క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్ గుర్తొచ్చింది, నేను బాగా ఆడేవాడిని. మీరు క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా, ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారు చూద్దాం. క్లాష్ ఆఫ్ క్లాన్స్ అని చెప్పి ఒక గేమ్ ఉండేదిలేండి, ఉండదు ఇప్పటికీ ఉంది, చాలామంది ఆడతారు. సో మీ క్లాన్ని నిర్మించుకునే సమయం అవసరమైంది. ముగ్గురు పేర్లు చెప్పాడు, బాషా, బేబక్క, నబీల్. మీరు ఒక చీఫ్ అవ్వడానికి ఒక అడుగు దూరంలో మీరు మిగిలిపోయారు కాబట్టి మీకు నేను ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏంటి అంటే మీకు మీరే క్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ నాకు అర్థం కాలేదు ఏంటంటే ముగ్గురు ఒకటే క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వాలి. సో బిగ్ బాస్ ఏం చెప్పాలంటే ముగ్గురు ఎవరి దాళ్ళు, నేను ఇప్పుడు నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలంటే నిఖిల్ దాంట్లోకి, నేను ఇప్పుడు యష్మి దాంట్లోకి వెళ్ళాలంటే యష్మి దాంట్లోకి. బట్ గుర్తుంచుకోండి ఇది మీ బిగ్ బాస్లో మీ ప్రయాణం అయిందిరా, ప్రయాణం
ప్రయాణం ఈ కోల్డ్ వల్ల మీ ప్రయాణాన్నే మార్చేస్తుంది అని చెప్పి. ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే తగ్గింది కానీ మనం ఎక్కడ తెల్లారుజాములు దీంతోనే ఉంటాయి. మీ ప్రయాణాన్ని మార్చేసిద్ది చాలా తెలివిగా డెసిషన్ తీసుకోండి అని. ఇది మాత్రం చాలా తెలివిగా డెసిషన్ తీసుకోవాలి. మనం ఏ క్లాన్లోకి వెళ్తే ఇండివిజువల్గా మన ఐడెంటిటీని మనం చూపించుకోగలం అని చెప్పి. సో ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, నిఖిల్ దాంట్లోకి వెళ్తారు. నేనంటే మాత్రం నిఖిల్ దాంట్లోకి వెళ్ళను. ఎవరు చీఫ్ వీక్ ఉంటే వాళ్ళ దాంట్లోకి వెళ్తారు. ఇక్కడ మనం టాస్క్లు గెలవటం కాదు, అక్కడ డామినేట్ చేయగలగాలి. టు బి ఫ్రాంక్ ఓపెన్, డామినేట్ చేయటం ఇన్ ద సెన్స్ మన ఇండివిజువాలిటీ కనిపించాలి. అంటే లీడర్ కన్నా మనం కనిపించగలగాలి. ఒకవేళ నేను లీడర్ అయితే కనుక మరీ పెద్దోళ్ళని తీసుకుని, నాకు ఎవరితైనా ఉంటే వాళ్ళు మనల్ని తొక్కేస్తారు అనుకుంటే వాళ్ళని తీసేసుకొని నా టీంలో పెట్టుకుని నేను తొక్కేస్తాను. అలా అలా ఆలోచించారన్నమాట. ఇలా ఆలోచించిన మహానుభావులు ఎవరు అంటే నిఖిల్ ప్లస్ సోనాలి, ఇద్దరు సరిపోయారు. వీళ్ళిద్దరూ గేమ్ని నడిపిస్తారు, ముందుండి చూస్తూ ఉండండి. సో అనగానే అందరూ డిస్కషన్లు చేసుకుంటున్నారు. నిఖిల్ సోనియా ఇద్దరు కూర్చొని ఎంత బాగా అట్లా బయటికి కనిపెట్టుకుంటే అక్కడ చెస్ ఆడతారు అనమాట ఇద్దరు కూర్చొని ఒకరికొకరు. నిఖిల్ నువ్వు పాయింట్ నోట్ చేసి మరీ మాట్లాడటం నీకు బాగా తెలుసు, నువ్వు పాయింట్ నోట్ చేసి మరీ బాగా కొడతావు, అభయ్ నేను పాయింట్ రైజ్ చేయగలం. సో మన ముగ్గురం విల్ బి ఎ బెస్ట్ క్లాన్, నేను నిన్ను అభయ్ని తీసుకుంటాను. అంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే, మీరు చెప్పండి ఇంత సొనాలి ఎల్లెళ్ళి నిఖిల్ దాంట్లో జాయిన్ అయిద్దా? అవ్వదు. రాత్రి నాది చూసారా మీరు, రాత్రి నా వీడియో చూసారా మీరు, అందులో అన్సీన్ వీడియోలో పెట్టి చెప్పాను కదా, సొనాలి నిఖిల్ మరో బిందు మాధవి అఖిల్ అని చెప్పి. సో సొనాలి నిఖిల్ని యాజ్ అ టార్గెట్గానే ఉంచుకుంటుందని మనకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. సొనాలి నిఖిల్ దాంట్లో జాయిన్ అయిద్దా? సొనాలి ఏమంటుందంటే, ఫిజికల్ మెంటల్ ఇవి కూడా చూడు అని చెప్పి. మెంటల్ నువ్వు మెంటలేగా అని అనలేదు కానీ నిఖిల్, మెంటల్ నువ్వు ఉన్నావు కదా, అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఫిజికల్గా స్ట్రాంగ్, ఫిజికల్గా ఈయన ఎలాగో స్ట్రాంగ్ అని చెప్పి. సోనియా ఏమంటుందంటే, సీతను తీసుకో, సీత అగెనెస్ట్ యూ, సో పద్దాక నీకు ఇదవుతుంది, నువ్వు తను తీసుకుని ఫ్రెండ్ని చేసుకో, సో అప్పుడు నీకు నామినేషన్ పడదంట. అబ్బా నామినేషన్ నువ్వే పడతాడా నిఖిల్? సోనియాకి వెళ్ళాలని లేదు, ఎలా వెళ్ళాలని లేదని చెప్పలేకపోతుంది. సీత ఈజ్ పర్సనల్లీ అగెనెస్ట్ యూ, సో తన తీసుకో, తననే కాదు చెప్తా పర్సనల్ అగెనెస్ట్ యూ అని చెప్పి. నెక్స్ట్ ఆప్షన్ చెప్తే చేయాలని లేదు కదా, ఒకవేళ నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం చెప్తే మనం చేయాలని ఉందో లేదో మళ్ళీ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చో లేదో చూసుకో, ఒకవేళ ఉంటే మనం పేర్లు చెప్పొచ్చు అంటే సీత అని చెప్పు. నో అయితే బిగ్ బాస్ అయితే ఏం చెప్పలేదు కదా, సో సీత అని నువ్వు చెప్పు అంటే నిఖిల్ లేదు సరే ఆలోచించింది అంతా ఎందుకు ఇంత తినతో ఆర్గ్యుమెంట్ ఎందుకని, నువ్వు నేను సీత, నువ్వు అభయ్ సీత అని అన్నాడు అనమాట. అంటే సోనియా అంటది, నాకు నైనిక రష్మి క్లాన్కి వెళ్ళాలని చెప్పలేక చెప్పింది అనమాట. దీనికి ఒక లాజిక్, దీనికి ఒక రీజన్ కూడా యాడ్ చేసింది. సో ఏంటంటే పర్సనల్ గ్రోత్ తగ్గిపోతుంది, నువ్వు సీతం తీసుకో, మళ్ళీ అదే టాపిక్, నువ్వు సీతం తీసుకో ఎందుకంటే నీకు పర్సనల్ గ్రోత్ తగ్గిపోతుంది, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, లేదంటే సీత నిన్ను ఇసిగిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తా. సీత ఇసిగిస్తానని చెప్పదు కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండొచ్చు అంటే నిఖిల్ అంటాడు, ఇది భలే కామెడీ కనిపించింది నాకు మాత్రం. నువ్వు ఆపోజిట్గా ఉంటే నీ అవ్వ నాకెక్కడ ప్రశాంతత అన్నమాట, భయపడ్డాడు ఫుల్గా భయపడ్డాడని. ఎందుకని మీకు స్టార్టింగ్లో చెప్పింది ఇదే రీజన్. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఇక్కడ దాకా వస్తే మీరు ఖచ్చితంగా అవ్వకుంటారు. అంటే నీ అవ్వ నువ్వు ఆపోజిట్గా ఉంటే నాకెక్కడ ప్రశాంతత, నీ అవ్వ అన్నాడు అది సైలెంట్గా అన్నాడు, నువ్వు ఆపోజిట్గా ఉంటే నాకెక్కడ ప్రశాంతత, నీ అవ్వ వద్దు అని చెప్పి. అంటే నేను అందుకే నేను అందుకే యష్మి దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, యష్మిదాలో పోదాం అనుకుంటున్నాను. సో ఏదైనా సరే ఈ వీక్ వరకే కదా అని, అంటే యష్మి దాంట్లోకి ఎందుకు వెళ్దాం అనుకుంటుంది, యష్మికి తనకి గొడవలైన కాబట్టి యష్మి అలానే వెళ్ళాలనుకోవట్లేదు సోనాలి. సో యష్మిక నైనిక దాంట్లోకి ఎవరైనా ఓకే నిఖిల్ కాకుండా, ఎందుకంటే తను డామినేట్ చేయగలదు వాళ్ళని. సో ఎప్పుడైతే తను డామినేట్ చేయగలదో తను గేమ్లో అందరికన్నా ముందు కనిపించగలదు, ఎవాల్వ్ అవ్వగలదు అక్కడ. సో వాళ్ళని యూజ్ చేసుకొని పైగా యష్మితో వెళ్తే ఇంకోటి ఏంటంటే మేబీ ఇంకొంచెం గొడవలో మేబీ, ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ నుంచి పడట్లేదు, లేదు అంటే శత్రువుతో కూడా షార్ట్ చేసుకుందానో ఇంకోటనో ఇంకోటనో, సో మొత్తానికి అక్కడి నుంచి గేమ్ ఆడదాం అని చెప్పి తను ఫిక్స్ అయింది. ఈయన మాత్రం నా దాంట్లోకి వచ్చి అంటాడు, ఈయన మాత్రం వెళ్ళదు. గ్రూపిజం అని చెప్పి ఏదో రైస్ చేశాడు, ఇద్దరు నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. సో అంటే మళ్ళీ గ్రూపిజం అంటారు వేరు, అంటే ప్రేరణ వీళ్ళని తీసుకుంటే గ్రూపిజం అంటారేమో అని చెప్పి అనుకుని మళ్ళీ చెప్తాను అంటున్నాడు నెమ్మదిగా, మళ్ళీ చెప్తాలని. సోనాలి ఏమంటుందంటే, టాస్కులు గ్రూపులుగానే ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు గ్రూపులుగానే ఆడాలి కాబట్టి ఇది గ్రూపులుగానే డిస్కస్ చేయాలి, ఇది ఏం గ్రూపిజం కాదు అంది. నీకు ఎవరైతే చాలా ఉన్నారో, నీ క్లోజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్ని చెప్పు ముందే. ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఎవరి పేర్లు అంటే పృథ్వీ ప్రేరణ వాళ్ళందరి పేర్లు చెప్పు అని చెప్పి భలే సైలెంట్కి ఎగదొస్తుంది. ఈయన పృథ్వీ ప్రేరణ వీళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళని కనుక తీసుకుంటే అది వాళ్ళ గ్రూపు, వాళ్ళ సపోర్టర్స్ అందరినీ తీసుకున్నాడు అని చెప్పి తర్వాత సపోర్ట్ అది జ్యూస్ చేసినట్టు జ్యూస్ చేసేసిద్ది. ఈ ట్రాప్లో కానీ నిఖిల్ పడితే అయిపోయాడే,
ప్రేరణని పృథ్వీని తీసుకుంటే మీకు అర్థమవుతుంది కదా, ప్రేరణ పృథ్వీ వీళ్ళందరికీ నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళని తీసుకో, వాళ్ళ పేర్లు ఎట్లీస్ట్ చెప్పు అయ్యని చెప్పాక ఇవన్నీ చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. సో సొనాలి కూడా ఏంటి ఆడియన్స్ నేను చెప్పినట్టు కాకుండా బయటికి తిని కనుక నుంచొని చెప్పినప్పుడు ఏంటంటే బయటకు ఎలా వెళ్ళిపోయింది, నిఖిల్ కావాలని వీళ్ళు పేర్లు చెప్పాడు, సో గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు అందరూ తెలుసు లోపల ఏమవుతుంది, ఏం జరిగితే ఏమవుతుంది అన్నది ఓపెన్ అది. సో ఆయన చెప్పి నెమ్మదిగా ఇస్తుంది పాపం నిఖిల్. నిఖిల్ మాత్రం ప్రేరణ, నిఖిల్ మాత్రం ప్రేరణ వీళ్ళు ఎవరి పేర్లు చెప్పట్ల, సొనాలినే తన దాంట్లో తీసుకుందాను, ఎందుకంటే సొనాలియే తనకు అడ్డం అని తెలుసు. సొనాలితో అందుకని షార్ట్అవుట్ చేసుకోవడానికి రెండు రాత్రులుగా ట్రై చేస్తూనే ఉన్నాడు. అది పాప నిఖిల్ పరిస్థితి. నెక్స్ట్ సొనాలి, ఈ డిస్కషన్ అయిపోయింది అనమాట, హోప్ ఇక్కడ మీ అందరు క్లియర్ అయి ఉంటుంది. నెక్స్ట్ సొనాలి, బేవక్క నాకు చాలా అండజర్వంగా అనిపిస్తుంది అని చెప్పి ముందు చెప్పాను కదా, బేవక్క మీద కోపం పెట్టేసుకుంది అని చెప్పి, నీ వల్ల డీమోటివేట్ చేస్తున్నావు అని చెప్పి, ఎందుకంటే అక్కకి ఏం పాయింట్లు లేవు ఏమీ లేవు అని చెప్పి నిఖిల్కే చెప్తుంది. యష్మి ప్రేరణ చాలా స్ట్రాంగ్ ఉమెన్, వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఉమెన్, కాకపోతే వాళ్ళు గేమ్లోకి రావాలి. ఇది కొంచెం ఓపెన్గానే మంచిగానే చెప్పినట్టు అనిపించింది, పాజిటివ్గా చెప్పింది. నిజంగానే వాళ్ళు స్ట్రాంగే. యష్మి కూడా మాట్లాడేటప్పుడు కొంచెం చిరాకు పడిపోతుంది కానీ కానీ గట్టిగా మాట్లాడగలుగుతుంది, మరీ మాట్లాడుకోకుండా బెబ్బెబ్బే అన్నట్లేదు. ప్రేరణ కూడా అంతే, నేను చూసి ఎంత అరిచిందో ఏంటి అన్నది. సో పాయింట్ ఉండదు యష్మి, కాకపోతే వాళ్ళకి పాయింట్స్ ఉండవు, యష్మికి ప్రేరణకి ఇద్దరికి పాయింట్స్ లేవు అని చెప్పి. అలాగే వాళ్ళు సింక్ కారు నాతో, ఐ డోంట్ నో దే డోంట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మీ అని చెప్పి, అంత దాంట్లో కూడా ప్రేరణ కొద్దిగా బెటర్, అట్లీస్ట్ ఎంటర్టైన్ చేస్తుంది, వస్తుంది కాసేపు మాట్లాడుతుంది. బట్ యష్మి అయితే మొత్తం అవుట్ రైట్ ఇగ్నోర్ చేస్తుంది అని. సో యష్మి అవుట్ రైట్ ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి యష్మి క్లాన్లోకి వెళ్ళి యష్మిని కూడా మనం అవుట్ రైట్ ఇగ్నోర్ చేస్తాం మనం చేద్దాం అని చెప్పి లేదా ఊరికి అంటున్నా. ఎలాగే ఏంటి వీళ్ళకి, వీళ్ళకి క్లాన్లోకి ఎలా వెళ్తారు అన్నది బిగ్ బాస్ ఇంకా చెప్పలా. ఫస్ట్ ముగ్గురికి మాత్రం ఏంటంటే దగ్గర దాకా చూడిపోయారు కాబట్టి మీకు చూస్ చేసుకునే హక్కు ఇస్తున్నాడు బిగ్ బాస్, రైట్ ఇస్తున్నాడు, ఆప్షన్ ఇస్తున్నాడు, ఆఫర్ ఇస్తున్నాడు. మిగతా వాళ్ళందరికీ టాస్క్లు పెడతాడా లేదంటే మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కోసం నిఖిల్ వీళ్ళందరికీ, వీళ్ళు ముగ్గురు చీపులకి టాస్క్ పెడతాడా, గెలిచిన వాళ్ళకి ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాడన్నది చూడాలి. నిఖిల్ కనుక గెలిచి సోనియాని కనుక తీసుకుంటే తన టీంలోకి డౌన్ అయిపోద్ది, సో బిగ్ బాస్ అలా కానివ్వడు. అదే నిఖిల్ సోనియా కనుక నిఖిల్ గ్రూప్లో లేకుండా వేరే గ్రూప్లో ఉంటే మనకి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వచ్చే వారం, ఈ వారం, అన్ని వారాలు. ఇద్దరు సేమ్ గ్రూప్ అయితే మాత్రం మజా రాదు. ప్రేరణ నైన్కి ఏదో మాట్లాడుకుంటారు, అదే టాస్క్లు పెడితే బాగుండి అని చెప్పి నైన్కి టాస్క్లు పెడతాడేమో మిమ్మల్ని అందరంటే నీకు అన్ని టాస్క్లు కావాలి అయ్యి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అది దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇమిటేట్ చేసుకుంటున్నారు అన్నమాట, ఒకళ్ళనొకళ్ళ నామినేషన్స్లో ఎవరు ఎలా చేశారు ఏంటి అన్నది ఇమిటేషన్లు అయితే చేసుకున్నారు. అది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా జరిగింది. మేబీ ఇదే ప్రోమోలో రావచ్చు, ప్రోమోలో ఎంతకన్నా ఉంటే మళ్ళీ ప్రోమో అనాలిసిస్తో కలుద్దాం, లేదు ప్రోమోలో ఇదే ఉందంటే మాత్రం సెకండ్ ప్రోమోలో ఇంతే మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూ కలుసుకుందాం, లేదంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి రాత్రి సాయంత్రం దాకా ఏం జరిగింది అన్నది సాయంత్రం ఒక వీడియో చేస్తాను లైవ్లో ఏం జరిగింది ఏంటి అన్నది. హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా వీడియోని, వీడియో లైక్ చేశారనుకుంటున్నాను, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.